కూటమి మీ లక్ష్యమా? ఎంబీబీఎస్ సీట్ల గైడెన్స్ కోసం తప్పక విచ్చేయండి మెగా ఎడ్యుకేషన్ మేళా. ఇండియాలో ప్రతిష్టాత్మకంగా భావించే సినిమా అవార్డులలో జాతీయ చలనచిత్ర పురస్కారాలు ఒకటి. ఈ అవార్డులను ప్రతి ఏడాది ప్రకటిస్తూ ఉంటారు. అనంతరం రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ పురస్కారాలను అందుకుంటుంటారు. ఈ క్రమంలోనే శుక్రవారం 70వ నేషనల్ అవార్డులను ప్రకటించారు జ్యూరీ సభ్యులు. అయితే 2022 సెన్సార్ అయిన సినిమాలకు గాను 11 మందితో కూడిన జ్యూరీ ఈ అవార్డులు ప్రకటించింది. కాగా కాంతార చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు రిషబ్ శెట్టి. ఇక బెస్ట్ యాక్ట్రెస్గా నిత్యా మీరన్, మానసి పరేఖ్ నిలిచారు. ఉత్తమ కొరియోగ్రాఫర్గా జానీ మాస్టర్ ఎంపికయ్యారు. తిరు చిత్రంలోని పాటకు ఆయనకు ఈ అవార్డు లభించింది. ఇకపోతే తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఉత్తమ తెలుగు సినిమాగా కార్తికేయ 2 అవార్డు గెలుచుకుంది. ఈ క్రమంలోనే ఈ మూవీ హీరో నిఖిల్ తాజాగా సోషల్ మీడియా ద్వారా స్పందించి ఆనందాన్ని వ్యక్తం చేశారు. మన కార్తికేయ 2 జాతీయ అవార్డుకు ఎంపిక అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఆ ఆనందాన్ని మీతో పంచుకోవడానికి మీ ముందుకు వచ్చానని నిఖిల్ తెలిపాడు. ఈ సినిమా గొప్ప విజయాన్ని అందుకోవడానికి జాతీయ పురస్కారానికి ఎంపిక అవ్వడానికి కారణం చిత్ర యూనిట్, మా ప్రొడ్యూసర్ అభిషేక్ అగర్వాల్, దర్శకుడు చందు మొండేటి, హీరోయిన్ అనుపమ, డిఓపి కార్తిక ఘట్టమనేని, మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ, ఇలా ఈ సినిమాకి పనిచేసిన వారందరికీ కృతజ్ఞతలు అని ఆయన అన్నారు. నమస్తే అండి, నేను మీ నిఖిల్ని. ఇందాకే ఒక అద్భుతమైన న్యూస్ వినడం జరిగింది, మన సినిమా కార్తికేయ 2 నేషనల్ అవార్డు గెలుచుకుందని. చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషాన్ని మీతో పంచుకోవడానికి వెంటనే ముందుకొచ్చాను. ఈ సినిమా ఇంత యూనో సక్సెస్ఫుల్ అవ్వడం అండ్ ఈ అవార్డు రావడానికి క్రెడిట్ మా ఎంటైర్ టీమ్ అండి. మా ప్రొడ్యూసర్స్ అభిషేక్ అగర్వాల్ గారు, విష్ణుప్రసాద్ గారు, వివేక్ గారు, అలాగే మై బ్రదర్, మై మ్యాన్, మై డైరెక్టర్ చందు మొండేటి గారు ఇంత మంచి సినిమాని తీసి ఆయన రాశారు. అలాగే మా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, మా మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ, ఇంకా పేరు పేరున అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. మా డిఓపి కార్తిక్ ఘట్టమనేని అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు అందరూ చూసిన సినిమా ఇది. అలాగే దేశవ్యాప్తంగా చాలా భాషల్లో రిలీజ్ అయ్యి చాలా మంచి సక్సెస్ సాధించింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఆల్ యూ ఆడియన్స్ మా సినిమాని చూసి ఆదరించి ఇంత లవ్ ఇచ్చారు. అలాగే టు ద నేషనల్ అవార్డ్ కౌన్సిల్ ఫర్ గివింగ్ అస్ ఆనర్. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ఇంతే కాకుండా ఈ మూవీని ఇంత పెద్ద హిట్ చేసి జాతీయ అవార్డుకు కారణమైన ప్రేక్షకులకు థ్యాంక్స్ అంటూ నిఖిల్ సంతోషాన్ని పంచుకున్నారు. ఈ క్రమంలోనే ఈ మూవీ డైరెక్టర్ చందు మొండేటి సైతం స్పందించి కార్తికేయ 3 అప్డేట్ ఇచ్చారు. కార్తికేయ పార్ట్3 తప్పక ఉంటుందని, పార్ట్2 మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లుగా ఆయన తెలిపారు. అయితే కార్తికేయ 2 జాతీయ అవార్డు రావడం పైన స్పందించిన వీడియోను హీరో నిఖిల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం వైరల్గా మారింది.